కౌంటింగ్ అనేది ఉత్కంఠ రేపుతోంది దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంపత్ మనకి బెంగళూరు నుంచి లైవ్ లో అందిస్తారు సంపత్ ఎట్లా ఉంది ట్రెండ్ రైట్ స్వేచ్ఛ మొత్తానికి పోస్టల్ బ్యాలెట్స్ అట్లాగే ఓట్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి ట్రెండ్ మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఉందని చెప్పాలి 77 సీట్లతో బీజేపీ फस्ट प्लेस कांग्रेस 117 सीटल अटे मोता मैजि फिगर क्रास्सी अच्छे इकड़ विचित्र विषय मोद दादापू जेडीएस 20 लप अटे 17-18 सीटल वर कहू 25 मार्क क्रास मेजर इकड़ कर्नाटक दाने प्रकार ये 60 सीट पैगा ओल्ड मैसूर अट्लागे मांद्या एरिया संबंधी ओटे कीलक उसारी कांग्रेस को एक्वे ओटू पोल सीट वे अवकाश कांग्रेस नेता चपार का जेडीएस मोदी चुप्त 20-25 सीट खचिता गंपगुत अगर सीटल वस्ताई साजिक वर्ग मम्मी ओन चुस्क मैनारटी ओटल तम वैपे రైతుల ఓట్లు కూడా తమకే పడతాయని చెప్పింది సో ఒక జెడిఎస్ సంబంధించిన మార్క్ ప్రిడిక్షన్ మాత్రం స్పష్టంగా 25 సీట్లకు పైగా వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రిడిక్షన్ దీంట్లో కనిపిస్తుంది కానీ 118 సీట్లతో కాంగ్రెస్ ముందంజలో ఉంది ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి వీటిని పూర్తి స్థాయిలో ప్రిడిక్ట్ చేయడానికి లేదు ఇది ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు అట్లాగే ఓట్ ఫ్రమ్ హోమ్ నుంచిటువంటి ఓట్లకు సంబంధించింది కాబట్టి ఇది ఒక ట్రెండ్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగుల ట్రెండ్ ఏ పార్టీపైన ఎట్లా ఉంది వి అనేది చెప్తుంది కానీ కామన్ పబ్లిక్ సంబంధించినే గాని అట్లాగే ఇక్కడ సామాజిక సమీకరణలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి అది ఒకలిక సామాజిక వర్గం కావచ్చు లింగాయత్ కావచ్చు ఓబీసీ కావచ్చు మైనారిటీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఓట్ల పోలరైజేషన్ ఎట్లా ఉంది అనేది మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవుతుంది 9:20 నిమిషాల టైం లో ఈవీఎం సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ప్రెజెంట్ నేను బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాను బెంగళూరులోని బీజేపీ పార్టీ కార్యాలయం దగ్గర అందరూ నేతలు కూడా లోపల లీడర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అట్లాగే కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చిన లీడర్లు మొత్తం కూడా టీవీలకు అతుక్కుపోయి జరుగుతున్నటువంటి ట్రెండ్స్ ని ఎలక్షన్ ట్రెండ్ ని స్పష్టంగా అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న జనం కూడా చూసాం కదా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కామన్ పబ్లిక్ ఎవరైతే రోడ్డుపైన వెళ్తున్నటువంటి జనం కూడా ఇక్కడ ఒక స్క్రీన్ ను డిజిటల్ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు సో ఆ స్క్రీన్ లో రిజల్ట్స్ ను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ట్రెండ్ ఎట్లా ఉంది కర్ణాటక ఎలక్షన్ సంబంధించిన ఎట్లా ఉంది అనేది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఇక మేజర్ గా ఉన్నటువంటి నాయకులకు సంబంధించిన విషయానికి తీసుకుంటే కుమారస్వామి ఎవరైతే మన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి సంబంధించి వాళ్ళ కొడుకు నిఖిల్ వెనుకంజలో ఉన్నారు అట్లాగే వరుణ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ముందంజలో ఉన్నారు కనకపురంలో పిసిసి చీఫ్ ఎవరైతే నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కొడుకు ఈసారి వెనుకంజలో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది షికారిపురంలో ఉన్నటువంటి ఎడ్యూరప్ప కొడుకు విజయేంద్ర కూడా లీడ్ లో ఉన్నారు గంగావతి నియోజకవర్గం నుంచి గాలి జనార్దన్ రెడ్డి అట్లాగే గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణలక్ష్మి అట్లాగే ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ముందంజలో ఉన్నట్టుగా స్పష్టంగా అనిపించింది మొదటి రౌండ్ లో వాళ్ళు వెనుకంజ కనిపించినప్పటికీ తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళటం అట్లాగే బసవరాజు బొమ్మయ్య కూడా లీడ్ లో కొనసాగుతున్నారు కర్ణాటకలో ఉన్నటువంటి ఎన్నికల లెక్కింపు రౌండ్ రౌండ్ కి ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్ లో మాత్రం కాంగ్రెస్ కి హెడ్జ్ కనిపిస్తుంది కాంగ్రెస్ సంఖ్యాబలం ఎక్కువ ఉంది సో ఈ నంబర్ గేమ్ లో ఎవరు ముందంజలో ఉంటారు ఎవరు వెనుకంజలో ఉంటారు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి జెడిఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది అందరూ చూస్తున్నారు ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు వచ్చినా గానీ అది ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 113 లేదంటే 113 కు మించి రావాల్సి ఉంటుంది ఒకవేళ 110 గానీ 108 గానీ 100-110 సీట్లు వచ్చినా గానీ ఒకవేళ బీజేపీ పార్టీకి 80-90 సీట్లు వచ్చినా గానీ మళ్ళీ జెడిఎస్ రోల్ ప్లే చేస్తుంది ఖచ్చితంగా జెడిఎస్ అవసరం లేకుండా ఉంటేనేమో క్లియర్ కట్ మెజారిటీ వస్తే ఓకే అట్లా కాదని ఖచ్చితంగా జెడిఎస్ రోల్ మరొకసారి జెడిఎస్ సంబంధించిన రోల్ వస్తే ఖచ్చితంగా జెడిఎస్ కింగ్ రోల్ కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తుంది సో జెడిఎస్ ఎటువైపు మొగ్గు చూపిస్తుంది ఏ పార్టీకి మొగ్గు చూపుతుందో చూడాలి అట్లాగే ఇప్పుడు ఓటర్లకు సంబంధించిన మూడ్లో కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్లో కాంగ్రెస్కి హెడ్జ్ ఉన్నప్పటికీ రౌండ్ రౌండ్కు డిఫరెన్స్ మారుతుంది దాదాపు 10-12 సీట్ల వేరియేషన్ రౌండ్ రౌండ్కు కనిపిస్తోంది ఒక దశలో 118-119 సీట్ల వరకు కూడా కాంగ్రెస్ చూపించింది మళ్ళీ తర్వాత ఒక 10 సీట్లు వెనక్కి వచ్చినట్టు కనిపించింది అట్లాగే బీజేపీకి సంబంధించి కూడా 70+ లో
సీట్లకు సంబంధించినటువంటి ఆధిక్యంగా అనిపిస్తుంది తర్వాత 80 సీట్లకు పైగా కనిపిస్తుంది సో నంబరింగ్ అనేది చేంజ్ అవుతుంది కానీ 100 మార్కును మాత్రం 100 నంబర్ ఫిగర్ ను మాత్రం క్రాస్ చేసింది కాంగ్రెస్ దీంతోటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో ఆల్రెడీ సంబరాలు షురూ చేశారు బీజేపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా మొత్తం ఇంకా ఓట్ల లెక్కింపు కావాలి లంచ్ బ్రేక్ లోనే అసలు స్టోరీ ప్రతిసారి కూడా కర్ణాటకలో బ్రేక్ అవుతుంది లంచ్ బ్రేక్ టైం లో మధ్యాహ్నం టైం లో ఉన్నటువంటి టైం వరకు అంటే 12 12:30 టైం వరకు మాత్రమే ఎలక్షన్ ట్రెండ్ ఎలక్షన్ 3 ఫైనలైజ్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు జేడీఎస్ కు వచ్చేటువంటి సీట్లు అట్లాగే జాతీయ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు బీజేపీకి వచ్చేటువంటి సీట్లను బేస్ చేసుకొని ఇక్కడ రాజకీయం ఉంటుందని చెప్పాలి చెప్తున్నారు అట్లాగే ఈసారి లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 17% ఉంటే ఆ 17% ఓట్లు ఒకే వైపు పడ్డాయా లేదంటే ఈసారి స్ప్లిట్ అయ్యాయా కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు వేశారా జేడీఎస్ కెమెరా షేర్ అయ్యాయా అట్లాగే బీజేపీ పార్టీకి ఎంత పర్సంటేజ్ పడింది ఒకలిక సామాజిక వర్గం పైన ఆధారపడేటువంటి జేడీఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో గంపగుత్తగా 20 సీట్ల వరకు ఒకలిక కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు కానీ మైనారిటీ ఓట్లు రైతులకు సంబంధించిన ఓట్లు గంపగుత్తగా పడతాయనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది వాళ్లకు నిజంగానే ఆ సాంప్రదాయం ప్రకారంగా పక్కాగా వాళ్ళ ఓట్లన్నీ పదిలంగా జేడీఎస్కు పడ్డాయా లేదా ఎందుకంటే డీకే శివకుమార్ కావచ్చు సిద్ధరామయ్య కావచ్చు అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు పదే పదే మాట్లాడిన మాట 60కి పైగా సీట్లు ఉన్నటువంటి ఈ ఓల్డ్ మైసూర్ అట్లాగే మాంది ఏరియాలో ఉన్నటువంటి సీట్లలో ఈసారి వాళ్ళకు కూడా షేర్ ఉంది ఖచ్చితంగా 15 నుంచి 20 సీట్లు ఆ ఏరియాలో మాకు వస్తాయనేది కాంగ్రెస్ చెప్పింది దాన్ని బేస్ చేసుకునే వాళ్ళ నెంబర్ పెరుగుతుంది 125 సీట్ల వరకు వస్తున్నటువంటి ఆశాభావాన్ని డీకే శివకుమార్ కావచ్చు అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా అభిప్రాయపడ్డారు కానీ కుమారస్వామి మాత్రం జేడీఎస్ ఖచ్చితంగా మాకుండాల్సిన సీట్లు మాకుండాల్సిన ఓట్లు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి మేమే కింగ్ మేకర్లం అవుతాం మాకే మెజారిటీ సీట్లు వస్తాయనేది వాళ్ళు చెప్పారు బీజేపీ పార్టీ ఏమో అభివృద్ధి ఎంజెండాతో ముందుకెళ్తున్నాం అట్లాగే మేనిఫెస్టో కానీ మిగతా అంశాలు కానీ ఎలాంటి లేవు అట్లాగే లాస్ట్ వారం రోజులు జరిగినటువంటి క్యాంపెయిన్ ఒకెత్తు అట్లాగే దానికి ముందు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి క్యాంపెయినింగ్ సంబంధించినంతా కూడా 1 వీక్ ముందు జరిగినటువంటి ఎగ్జిట్ పోల్ ముందు జరిగినటువంటి ప్రీపోల్ సర్వే సంబంధించిన ప్రీపోల్ సర్వే ఒక రకంగా ఉంది అట్లాగే మొత్తం వారం రోజులు లాస్ట్ వారం రోజుల్లో బజరంగ్ దళ సంబంధించిన అంశం తెర మీదకి రావడం కావచ్చు అట్లాగే హిందుత్వ కార్డుకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా జనమంతా ఆకర్షితులయ్యారు బీజేపీ వైపే మొగ్గు చూపారనేది బీజేపీ పార్టీ చెప్తూ వచ్చింది సో మొత్తానికి ట్రెండ్ చూస్తే మాత్రం కాంగ్రెస్ నెంబర్ హైక్లో ఉంది బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్లో యాజ్ ఇస్గా జేడీఎస్ ఉంది జేడీఎస్ మార్క్ మాత్రం 20 నెంబర్ దాటింది సో జేడీఎస్ సంఖ్య పెరిగినా పార్టీలకు డిపెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే రెండు పార్టీలకు నెక్ టు నెక్ ఫైట్ వచ్చినా కానీ జేడీఎస్ రోల్ ప్లే అవుతుంది అట్లా కాకుండా 120 125 సీట్లు వస్తాయని కాంగ్రెస్ చెప్పింది కాబట్టి నిజంగానే ఆ సింగిల్ మ్యాండేట్ ఇస్తే కనుక అవసరం రాకపోవచ్చు ఒకవేళ 80 సీట్లకు పైగా బీజేపీకి వచ్చినా కానీ మళ్ళీ జేడీఎస్ రోల్ ప్లే అవుతుంది మొత్తానికి త్రిముఖంగా ఇక్కడ ఒక డైమెన్షన్ ట్రయాంగిల్ డైమెన్షన్లో ఫైట్ ఉందని చెప్పాలి ట్రయాంగిల్ రోల్ ప్లే అవుతుంది 12 గంటల వరకు ఒక అంచనా వస్తుంది ప్రజెంట్ అయితే ఇంకో గంట గంటన్నర వరకు కంప్లీట్గా ట్రెండ్ ఎటువైపు ఎక్కువగా ఉన్నాయి సీట్లు అనే దాంట్లో మాత్రం ఒక గంట గంటన్నర వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మామూలుగా 11:30 వరకు ఎప్పుడైనా కానీ కర్ణాటక ఎలక్షన్స్లో ఒక క్లియర్ కట్ మెజారిటీ ఎవరికి వస్తున్నటువంటి ట్రెండ్ పైన ఒక క్లారిటీ అయితే వస్తుందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆల్మోస్ట్ అయిపోయినట్టే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అఫీషియల్గా కూడా మరికొద్దిసేపట్లో కౌంటింగ్ సెంటర్ల నుంచి ఇచ్చే అవకాశం ఉంది 34 సెంటర్లలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు ఈసారి ఎందుకంటే కొన్ని ఇన్పుట్స్ను బేస్ చేసుకొని మొన్న పోలింగ్ రోజున జరిగినటువంటి వయలేషన్స్ కావచ్చు అట్లాగే కొన్ని చాలా చోట్ల గొడవలు జరిగాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏజెంట్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళు వెళ్లే ముందే వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు దాని ప్రకారంగా పనిచేయాలని చెప్పారు జనాలు గుమిగిడకుండా కౌంటింగ్ సెంటర్లకు సరౌండింగ్లో 1 కిలోమీటర్ మేర 144 సెక్షన్ను డిప్లై చేశారు లోకల్ కర్ణాటక పోలీసులతో పాటుగా అడిషనల్గా నేషనల్ ఫోర్సెస్ను కూడా ఇక్కడ డిప్లై చేశారు సో మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నట్టే మరికొద్ది సేపట్లో సాధారణంగా ఉన్నటువంటి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కర్ణాటక సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ట్రెండ్ ఎట్లా ఉందనేది మనకు అప్డేట్స్ వస్తే అప్డేట్స్ వచ్చినాక మళ్ళీ అప్డేట్స్ అందిస్తాను.